వేములపల్లి మండల పరిధిలోని రావులపేంట గ్రామం నందు సీడీపీ నిధులతో 5 లక్షల రూపాయల వ్యయంతో నల్లగొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘ భవనం మదర్ డైరీని మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంగాపురం లక్ష్మీదేవిగూడెం గ్రామాల నందు 40 లక్షల రూపాయలతో నూతన గ్రామ పంచాయతీ భవనాలు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఆమనగల్ నందు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు రావులపెంట నందు 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు సల్కునూరు నందు 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు శాసనసభ్యులు నల్లబోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమనగల్ గ్రామం నందు గల శ్రీ 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 పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు. మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టండి, రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయండి అని చెప్తే మన ముఖ్యమంత్రి గారు, భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి గారే మనకి 25,000 కోట్ల రూపాయలు మనకి మీటర్లు పెట్టి అన్ని రాష్ట్రాలకి 25,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రానికి 25,000 యొక్క ముఖ్యమంత్రి గారి జనసేన కూడా మనం చేస్తున్నాం. రెండో విషయం, ఆ అకౌంట్ మీ అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసే కార్యక్రమం కూడా పూర్తి చేస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మీకు గ్రామంలో ఎంత మంది పెన్షన్ అప్లై చేశారో 55 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ మొత్తం ఈసారి సంవత్సరంలో మొత్తం పెన్షన్ అన్ని కూడా పూర్తిగా ఇవ్వడం జరిగిందని మనం చేస్తున్నాం. ఇంకెవరైనా రాని వాళ్ళు ఉంటే దయచేసి నాకు అప్పచెప్తే నేను వాళ్ళందరూ కూడా మిగిలిపోయే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని మనం చేస్తున్నాం. దీనికి ఏం చేయాలి కదా ఆదేశం, ఎవరు కూడా 57 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ రాకుండా ఉండటానికి